ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ తనకు లేదన్నారండి ఎప్పుడు లేదన్నారు ఇప్పుడైనా లేదన్నారండి నేను ఇచ్చుకోలేదండి ఈ చుట్టాలు ఇచ్చాను లేదన్నారు కందుపప్పు లేదంటున్నారు ఫస్ట్ ఇస్తున్నారు ఫస్ట్ ఇచ్చాను మా నచ్చారు ఇచ్చాను కానీ కందుపప్పు లేదంటున్నారు కందుపప్పు లేదన్నారు మీకంతేనమ్మా తీసుకుంటులేదండి నమస్తే మేడం మీ పేరు నా పేరు లక్ష్మీ రమణి అండి ఏ డిపార్ట్మెంట్ మేడం రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఓకే మేడం ఇప్పుడు కరకుదురులో బియ్యం సక్రమ పంపిణీ జరగట్లేదు కేవలం డబ్బులు మాత్రమే ఇస్తున్నారు కొంతమందికి డబ్బులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ఫిర్యాదులు వచ్చినాయి దీని మీద పెద్ద ఎత్తున ప్రజలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది దీని మీద మీరు ఎంక్వైరీ చేశారా అదే ఎంఆర్ఓ చెప్పిన ఉత్తర్వుల ప్రకారం ఎంక్వైరీ చేశామండి కొంతమంది బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇచ్చారు కేజీకి 15 రూపాయలు చొప్పున ఇచ్చారని చెప్పారు రేషన్ డిపోపై ఏ చర్యలు చేపట్టబోతున్నారు తద్వారా మేము రేషన్ డిపోకి వెళ్ళి ఎంక్వైరీ చేశాం సార్ నేను మా ఏఎస్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేశాను అక్కడ స్టాక్లు వెరిఫై చేశాను సార్ వెరిఫై చేస్తే అక్కడ ఉండవలసిన దానికన్నా 14 క్వింటాల 40 కేజీలు రైస్ తక్కువ ఉంది షుగర్ ప్యాకెట్లు 12 ప్యాకెట్లు ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రజలకి పంపిణీ జరగలేదు షుగర్ ఫ్యాక్టరీ షుగర్ 12 ప్యాకెట్ల యాక్సెస్ ఉంది ఓకే మేడం దీని మీద ఎటువంటి చర్యలు చేపడతారు సివిల్ సప్లైస్ ఏపీ పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం 6A కేసు నమోదు చేసి జేసీ గారికి కేసు ఫైల్ చేస్తున్నాం సార్ జేసీ గారికి ఫైల్ అందిస్తున్నారు ఫైల్ చేస్తున్నాం